ఒక సామాజిక వర్గం కోసం మండలాన్ని ముక్కలు చేయొద్దు. పెదపూడి మండల అఖిలపక్షం కలెక్టర్కు విన్నపం. ప్రజలకు ఇష్టం లేకుండా ఒక గ్రామంలోని ఒక సామాజిక వర్గం కోసం పెదపూడి మండలాన్ని రెండు ముక్కలు చేయడానికి అనపర్తి కాకినాడ ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇవ్వడం అన్యాయమని కాకినాడ జిల్లా పెదపూడి మండలం అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి పెదపూడి మండలాన్ని విభజన చేయాలన్న కుట్రను అడ్డుకోవాలని 17 గ్రామాలకు చెందిన వైకాపా, టీడీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి వినతిపత్రం సమర్పించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబరు, మా పెదపూడి మండలం రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండలంగా విభజన జరిగినప్పుడు పెదపూడిలో మండలం పెట్టారు. మండలం పెట్టి ముందు గొల్లల మావిడాడ ప్రజల్ని, మీ గ్రామంలో మేము మండలం పెడతాం, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అంటే మాకు మండలం వద్దు, మాకు మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల పెదపూడి గ్రామాన్ని తీసుకొచ్చి పెదపూడిలో మండలం ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మనీ గ్రామ ప్రజలు, మా మావిడాడ గ్రామ ప్రజలందరూ మళ్ళీ ఏం చేశారంటే మాకు మావిడాడ వచ్చేయాలి అని చెప్పి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ట్రై చేశారు. మిగిలిన 17 గ్రామాల ప్రజలు వ్యతిరేకించడంలో ఆవేళ కూడా ఈ మండలం మళ్ళా పెదపూడిలోనే కొనసాగింది. ఇప్పుడు మరలా వాళ్ళకి మళ్ళా ఒక అవకాశానికి ఒక రాయి వేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ అధికారంతో ఈ మండలాన్ని ఏదో విధంగా మనీ గొల్లల మావిడాడు పట్టుకెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల మా మండలానికి ఎంత లాస్ అంటే, మేము ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ జిల్లాలో ఉన్నాం, దీన్ని తీసుకెళ్ళి తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి జిల్లాలో కలిపేయడానికి వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. దానివల్ల మాకు కాకినాడ ఎంత దూరం అంటే 3-4 కిలోమీటర్ల దూరంలో మేము కాకినాడలో ఉన్నాం. గతంలో రాజమండ్రి పార్లమెంట్లో కలపడమే చాలా దారుణమైన విషయం. అటువంటి విషయాన్ని ఇప్పుడు మళ్ళా తీసుకెళ్ళి రాజమండ్రి జిల్లాలో కలపడం అనేది చాలా దారుణం. దీన్ని మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారితో పాటు మన కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా దీనికి సపోర్ట్గా లెటర్ ఇచ్చారు. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ గారితో మాట్లాడి మాది కాకినాడలో కొనసాగించేలాగా, మా మండలాన్ని పెదపూడి మండలంగా ఉంచేలాగా మీరంతా కృషి చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గొల్లల మావిడాడు ప్రత్యేకించి విడిపోమంటున్నాం మేము కాదండి. పక్కనే 1 కిలోమీటర్ దూరంలో బిక్కువలు అనే మండలం ఉంది, ఆ మండలంలో వాళ్ళు కలిసిపోవచ్చు కావాలితేనే. మిగిలిన 17 గ్రామాలని పెదపూడి మండలంగా ఉంచుకోమని చెప్తున్నాం. ఈ 17 కోఆపరేట్ చేస్తే మమ్మల్ని అందరినీ రాజమండ్రి తీసుకుపోతారు, రాజమండ్రి అనే జిల్లాలో కలిసిపోతాం మేము. మాకు కాకినాడ కేవలం గొల్లల మావిడాడికి ఇక్కడ కాకినాడ 20 కిలోమీటర్ల దూరం, అది 70 కిలోమీటర్ల దూరం. ఈ 70 కిలోమీటర్లు వెళ్ళాలా లేకపోతే 20 కిలోమీటర్లు వెళ్ళాలా అనేది చెప్పి ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. కేవలం అనపర్తి నియోజకవర్గాన్ని కేవలం ఒక కులం ఆధిపత్యం చెలాయించడం కోసం జరిగే కార్యక్రమం, మిగిలిన కులాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. నా పేరు నారాయణ వీరస్వామి, జనసేన పార్టీ పెదపూడి మండల అధ్యక్షుడు. మన పెదపూడి మండలంలోని అన్ని గ్రామాల ప్రజల సమిష్టి కృషితో అఖిలపక్ష సమావేశం నేను ఏర్పాటు చేసుకుని ఈరోజు కలెక్టర్ గారికి ఇనుమతి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. గతంలో మా పెదపూడి మండలం సంప్రదర్గంలో ఉండేది, దీనిని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వల్ల అనపద్య యోగంలో ఈ మండలం కలవడం జరిగింది. అదేవిధంగా ఇది మొన్న జిల్లాల విభజనలో భాగంగా దీనిని పశు శాసన సభ్యులు దీనిని కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రజలు చాలా సంతోషించారు, హర్షం వ్యక్తం చేశారు. కానీ దీనికి ఆ రోజే వ్యూహత్తమైన వ్యవహారం కూడా జరిగింది. ఏంటంటే ప్రజల్లోని 18 గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఏ ఒక్కరిని పెదపూడి మండలం రెండు ముక్కలా విభజించవలసిన అంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది? 17 గ్రామాల్లో ఉన్న మిగతా గ్రామాలు 17 గ్రామాల్లో ప్రజల్ని ఏ ఒక్కరిని అభిప్రాయాలు కానీ సంతకాలు సేకరించారా? కేవలం ఒక గొల్లల మామిడి గ్రామంలో ఉన్న పెద్దలను సంతకాలు సేకరించి మిగతా 17 గ్రామాలని కూడా ఎవరిని అడగకుండా అభిప్రాయాలు సేకరించకుండా నాయకులు కూడా సొంత పార్టీలో ఉన్న నాయకులను కూడా అభిప్రాయాలు సేకరించకుండా దీనికి ఒక ఏకపక్షంగా ఒకే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పెదపూడి మండలాన్ని విడదీసి గొల్లల మామిడి మండలాన్ని మండలంగా ప్రకటించాలని వ్యవహారం జరుగుతుంది. అదేవిధంగా మిగతా గ్రామాలు కూడా అడగడం లేదు. మాకు ఏమైనా గొల్లల మామిడి మండలమే కావాలనుకుంటే వారికి ఏమన్నా 1-2 గ్రామాలైనా కలిసి వచ్చి ఉంటే ఒక గొల్లల మామిడి మండలంగా ఏర్పడమని చెప్తూ ఉన్నాం. మిగతా గ్రామాలన్నీ కూడా యథావిధిగా పెదపూడి మండలంలో కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. ఇది మా జనసేన పార్టీని బట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అంటే అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాకినాడ తాలూకా.
కాకినాడ తాలూకా చేయడానికి కూడా అప్పుడు చాలా కష్టపడి ఇచ్చేసి కాకినాడలో కల్పించుకున్నాం. అటువంటి మండలాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో 172 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 172 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడా లేని విధంగా ఈ పెదపూడి మండలాన్ని బైఫర్కేట్ చేయాలని మరి ఆలోచన అధికార పార్టీ వరకు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలని అఖిలపక్షం తరఫున ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఆవిడ రిప్రజెంటేషన్ ఇస్తే సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాన్ని నిన్న అఖిలపక్ష సమావేశం పెద్దాడ గ్రామంలో చేశాము. ఆ సభలో తీర్మానించుకుని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషను, సీఎం గారికి ఒక రిప్రజెంటేషను పంపించాలని ఆలోచనలో వచ్చాము. ఇక్కడికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆవిడ సానుకూలంగా స్పందించారు. సీఎం గారికి కూడా ఒక కాపీ పంపిస్తున్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఒక కాపీ దీన్ని పంపిస్తాము. ఎందుకంటే అన్నదమ్ముల్లా కలుస్తున్నాం, అదేవిధంగా కొనసాగించాలని మా అందరు అన్ని పార్టీలు అభిప్రాయం, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు తెలియజేయడం జరిగింది. పెదపూడి మాది గత 38 సంవత్సరాల క్రితం ఈ మండలం, పెదపూడి మండలం ఏర్పడటం జరిగిందండి. అప్పటి నుంచి ఏ విధమైన విభేదాలు కానీ గ్రామాల మధ్య విద్వేషాలు కానీ ఇప్పుడు లేవండి. కానీ ఈరోజు ఇది రెండు మండలాలు చేయాలనే ఈ ఉద్దేశం మీద వాళ్ళు కొంచెం ఇది చేయటం జరుగుతుందండి. కానీ 18 గ్రామాలు కలిసి ఉండాలనే ఉద్దేశం మీద పెదపూడి మండలంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. దాన్ని తప్పకుండా దాని మీద నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయటం, దాంట్లో రిప్రజెంటేషన్ తెచ్చుకుని కలెక్టర్ గారికి ఇవ్వడం ఇలా జరిగిందండి. దానికి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఆ రకంగా ఛాన్స్మని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నేను పెదపూడి, నాది పుట్ట గంగాధర చౌదరి, నేను టీడీపీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడిని. ఈ పెదపూడి మండలం 32 సంవత్సరాల కింద ఏర్పాటు జరిగింది. అప్పుడు కూడా మామిడాడ పెదపూడి అని అడిగితే ప్రజలందరూ, ప్రెసిడెంట్లు 17 ఊర్లు మామిడాడ తప్పించి అందరూ కూడా ఏకాభిప్రాయంతో పెదపూడే కావాలన్నారు. ఇప్పుడు కూడా అదే కావాలంటున్నారు. మేము అందరూ కూడా పెదపూడి మండలం యాజ్ ఇట్ ఈజ్గా ఉండగాలని మన ఎమ్మెల్యే గారికి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం.